హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్. ఈరోజు అయితే కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. ఇక్కడ ఎవరైనా సరే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మామూలుగా ఇంట్లో ఉండే బెడ్షీట్స్, దుప్పట్లు ఉంటాయి కదా, పాత పడిందైనా సరే, చిరిగిపోయిందైనా, మీరు వాడుకోకుండా పక్కన పడేసిన ఏ దుప్పట అయినా తీసుకొని నార్మల్గా మీరు ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తారో అలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఈ దుప్పట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఒక్క స్టెప్ ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టెప్ ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను. మన ఇంట్లో కంపల్సరిగా ఏదో ఒకటి పెట్టుబడి ముక్కలైనా ఇలా డిజైన్ వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఇక్కడ గోల్డ్ అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. ఇలా మొత్తం పరిచేసి మిడిల్లో ఈ మడత పెట్టిన దుప్పటి పెట్టుకోండి. ఆ తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని ఒక సైడ్ కొద్దిగా ఫోల్డింగ్ చేసి ఆ తర్వాత మొత్తంగా ఫోల్డింగ్ చేసి ఈ దుప్పటిపై వచ్చేటట్టు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు కూడా ఫోల్డింగ్ చేశాను చూసారు కదా, ఇలా మొత్తం ఫోల్డింగ్ అంతా ఈ దుప్పటిపై వచ్చేటట్టు దగ్గరికి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి, పీచులు బయటికి రాకుండా. ఆ తర్వాత కోన్ షేప్ వచ్చేటట్టు ఈ విధంగా సమోసా ఆకారంలో ఫోల్డింగ్ చేసుకొని ఇలా దీనిపై పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ ఇటువైపు కూడా అంతే, ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ కోన్ షేప్ వచ్చేటట్టు ఇలా ఒకదానిపై ఒకటి ఫోల్డింగ్ చేసి ఈ రెండు దగ్గరకు వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం ఏదైనా ఒక పిన్నుని ఇలా పెట్టుకోండి డిజైన్ ఉండేది, లేకుంటే సూది దారంతో ఒక కుట్టు అయితే కుట్టేసి అక్కడ ఒక ఫ్లవర్ని కుట్టండి, డిజైన్ బాగుంటుందన్నమాట. సో ఇది ఒక చిన్న పిల్లోలాగా ఉంది కదా, సో పిల్లోనేనండి. బయట కొనుక్కునే పిలోస్ కూడా ఇలాగే ఉంటాయండి, సో అది ఎక్కువ రేటు పెట్టి మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మన ఇంట్లో పాత పడిన దుప్పట్లు, బెడ్షీట్స్ చిరిగిపోయినవి ఉన్నా కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకొని, వేస్ట్ బ్లౌజ్ ఏదైనా ఉన్నట్లయితే అంటే బ్లౌజ్ పీస్ అన్నమాట, ఇలా పెట్టేసుకొని పిల్లోలాగా రెడీ చేసుకోవచ్చు. చూడండి, సింగిల్ బెడ్ అయినా సరే మన పిల్లో పక్కన ఇలా పెట్టినట్టయితే పిల్లలు చాలా చక్కగా దీన్ని చూస్తూ నిద్రపోతారండి. డబుల్ బెడ్ అయినా సరే మనం మిడిల్లో పెట్టుకోవచ్చు అన్నమాట. టిప్ నెంబర్ టూ, ఇక్కడ చూసారు కదండి మనమైతే ఏదైనా శారీస్ లేకుంటే గోల్డ్ తీసుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే మనకి ఇస్తారనమాట. ఇది ఎక్కువగా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు, ఫ్రూట్స్ తీసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము. సో మన ఇంట్లో ఎక్కువగా సేఫ్టీ పిన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇలాంటి గోల్డ్ కొన్నప్పుడు పర్సులు ఉంటాయి కదా, అవి తీసుకోండి. సో పెద్ద పర్స్ అయితే లేదనమాట ఒకటి, ఎందుకంటే మనకి సెల్ ఫోను పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవ్వాలి కాబట్టి ఇంట్లో నేను ఈ పర్స్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను. అంటే ఆల్రెడీ అంతకుముందు ఎప్పుడు ఊలుంటే ఊలుతో నేనే ఓన్గా తయారు చేశానండి, ఇందులో అయితే సెల్ ఫోన్ పడుతుందనమాట. సో ఇలా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు సెల్ ఫోను, కీసు, మనీ అన్నీ కూడా మనము ఇలా ఒకే బ్యాగ్లో వేసుకున్నట్లయితే జారి పడిపోవటం, మిస్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రెండు పర్సులు తీసుకోండి, ఒకవైపు ఇలా రెండు పెద్ద పర్సు కాబట్టి రెండు పిన్నులు పెట్టుకున్నాను, ఇంకొక వైపు చిన్న పర్సు కాబట్టి ఒకటే పిన్ పెట్టుకున్నాను. పెద్ద పర్సులో అయితేనేమో ఇలా సెల్ ఫోన్ వేసేసుకున్నాను, చిన్న పర్సులో కీసు, మనీ, చిల్లర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఈ విధంగా మనం మిడిల్లో వెజిటేబుల్స్ కొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇంటికి వచ్చే వరకు కూడా సేఫ్గా ఉంటాయి. ఫోన్ వచ్చినా తీసుకొని మాట్లాడవచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ తీసిన తర్వాత కూడా మనం ఆ పర్సులో అలానే ఉంచు, ఈ విధంగా బ్యాగ్ అయితే ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. టిప్ నెంబర్ త్రీ, ఇక్కడ చూసారు కదండి ఏదైనా సరే మన ఇంట్లో పాత నైటీస్ ఉంటాయి కదా, సో ఇలా పాత నైటీ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఉన్నాయనుకోండి, వాటిని ఈ విధంగా మీరు ఉల్టా తిప్పేసేయండి. సో అంటే మరగలు తిరగలంటారు కదా అదనమాట, ఈ విధంగా ఉల్టా తిప్పిన తర్వాత ఈ విధంగా సమానంగా పట్టుకొని మిడిల్లో ఇలా పట్టుకోవాలండి. మన ఇంట్లో ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, హెయిర్ బ్యాండ్స్, అది తీసుకొని ఈ విధంగా మిడిల్లో రెండు సార్లు జడకే విధంగా మెలక వేస్తామో అలా మెలక వేసి ఈ విధంగా మిడిల్లోకి వచ్చేటట్టు ఇలా వేసుకోవాలన్నమాట. సో తర్వాత మళ్ళీ నార్మల్గా మీరు ఉల్టా తిప్పినట్లయితే ఇలా మంచిగా ఉన్నది పైకి వస్తుంది, తిరగల అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంట్లో అయితే ఈ విధంగా గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా మన సేఫ్టీ కోసం పెట్టుకుంటూ ఉంటాము. సో మరొకటి అయిపోయే లోపల దీని నిండా డస్ట్ బట్టి అంతా కొంచెం దుమ్ముదుముగా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఈ విధంగా ఉల్టా తిప్పిన దాన్ని దీనిపై ఇలా ఒక తొడుగులాగా వేసుకున్నట్లయితే చూడటానికి కూడా అందంగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఒక సైడ్కి పెట్టుకోవచ్చు అన్నమాట.
టిప్ నెంబర్ 4, ఇక్కడ చూసారు కదండి, ఒకటి అయితే మాస్క్ తీసుకున్నాను. ఈ మాస్క్ని మనము ఒకవైపు ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. దీనికి ఉన్న రబ్బర్ బ్యాండ్ అలానే ఉంచేసేయాలండి. ఇప్పుడైతే మిడిల్లో చూసారు కదా, ఇలా పొరలాగా వచ్చేస్తుంది. ఇది ఒక పాకెట్ లాగా అనిపిస్తుంది అనమాట, చేయిబెట్టి చూస్తే మీకు తెలుస్తుంది కదా. సో అదే విధంగా మనం ఇందులో అయితే మన ఇంట్లో ఇలా ఉంటాయి కదా బిర్యానీ ఆకులు, అవి ఇలా వేసుకోండి ఒక 4. అదేవిధంగా ఒక 5 అయితే లవంగాలు వేసుకోండి. లవంగాలు మంచి స్మెల్ వస్తాయన్నమాట, చూసారు కదా. అదేవిధంగా ఒక 4 కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, అవి కూడా ఈ పాకెట్లో వేసేసుకోండి. చూసారు కదా పైకి అన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇది ఒక నెట్టెడ్ బ్యాగ్ లాగా అనిపిస్తుంది. సో కింద ఉన్న రబ్బర్ బ్యాండ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి, బయటికి కనిపించే వైపు కాకుండా ఇంకొక వైపు ఇలా దగ్గరకు వచ్చేటట్టు మెలక వేసేసేయండి. ఇప్పుడు ఒకవైపు రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ బ్యాండ్ని కిచెన్లో ఈ విధంగా స్టాండ్స్ ఉంటాయి, లేకుంటే ఏదైనా వాళ్ళకి మేకులు ఉంటాయి కదా అక్కడ తగిలించేసినట్లయితే ఇందులో నుంచి మంచి స్మెల్ వస్తుంది. కిచెన్లోకి బొద్దింకలు, బల్లులు, దోమలు ఇలాంటివి రావన్నమాట. అసలు ఇంట్లో కూడా పాజిటివ్గా ఉంటుంది, కిచెన్లో కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఎక్కువసేపు అక్కడే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాము. టిప్ నెంబర్ 5, ఇక్కడ చూసారు కదండి, ఇవన్నీ కూడా కిచెన్లో వాడే క్లాత్స్ అన్నమాట. వీటి నిండా ఆయిల్ మరకలు, అదేవిధంగా ఏదైనా పిండి, పప్పు ఇలాంటివన్నీ అంటుకుంటూ ఉంటాయన్నమాట. కూర మరకలు లేకుంటే ఏదైనా మనం హ్యాండ్స్ కడిగిన తర్వాత తుడుస్తాం కదా, ఆ జిడ్డు మరకలు కూడా ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఈజీగా ఉతకొచ్చు అనమాట. మనం చేతులు నొప్పులు పుట్టుకోకుండా, బ్రష్ కొట్టుకోకుండా, ఎక్కువ టైం స్పెండ్ చేయకోకుండా వీటిని ఈజీగా ఉతకొచ్చు. ఎలా అంటే, ఇలా కుక్కర్లో మీరు వాటర్ తీసుకోండి సగానికి, ఆ తర్వాత సాల్ట్ వేసుకోండి 1 స్పూను, నెక్స్ట్ 1 స్పూన్ సుమారు మీరు ఏదైతే డిటర్జెంట్ యూజ్ చేస్తారో అది కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఇలా స్టవ్ పై ఉంచినట్లయితే మరుగుతూ ఉంటుందన్నమాట వాటర్. ఇలా మరిగే వాటర్లో మీరు మీ దగ్గర ఉన్న క్లాత్స్ అన్నీ వేసేసేయండి. సో నీళ్ళు అయితే వేడిగా ఉన్నాయి కాబట్టి చేయి లోపల వరకు పెట్టుకోకుండా మీ దగ్గర ఏదైనా సరే స్టిక్ ఉన్నట్టయితే ఆ స్టిక్ తీసుకొని ఇలా లోపలికి ప్రెస్ చేసేయండి. చూసారు కదా, ఇలా స్లోగా ప్రెస్ చేయండి. ఫాస్ట్గా ప్రెస్ చేసినట్లయితే అయితే వాటర్ బయటకు వచ్చేసి స్టవ్ పై పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా లోపల బాయిల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసి పైన విజిల్ తీసేసి మినిమం ఒక 10 మినిట్స్ పాటు ఉంచేసేయండి. సో ఆ తర్వాత మీరు కుక్కర్ మూత తీసి చూసినట్లయితే ఇలా మీరు కర్రతో అంటూ ఉన్నప్పుడు లోపల బ్లాక్గా కనిపిస్తుంది, చూసారు కదా వాటర్. అంటే వీటికి ఉన్న మురికి జిడ్డు అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేసింది అనమాట, చూసారు కదా ఎంత బ్లాక్గా వచ్చేసిందో. సో ఇప్పుడు ఫ్రెష్ వాటర్ బకెట్లోకి తీసుకొని ఒక్కొక్కటి మనం ఇంకా బ్రష్ కొట్టాల్సిన అవసరం లేదు, సోప్ పెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా వాష్ చేస్తే చాలన్నమాట. ఆరేసిన తర్వాత బట్టలు అంటే ఇవి ఆరిపోతాయి కదా, తలతల మెరిసిపోతాయి అనమాట. సో ఈ పద్ధతిని అయితే స్ట్రీమ్ పద్ధతి అంటారండి. సో ఈ పద్ధతిని మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయొచ్చు అనమాట. సో అసలు ఇక్కడ చూసారు కదా, ఇందాక పసుపు మరకలు, జిడ్డు మరకలు అన్నీ ఉన్నాయి, వీటిపై ఇప్పుడు ఒక్కటి కూడా మరక అనేది కనిపించట్లేదు. టీ షర్ట్ చూడండి, కొత్త టీ షర్ట్ ఏ విధంగా ఉందో అలా ఉందన్నమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.